క్రైస్తవ మతతత్వాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు క్రైస్తవులుగైనా తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే ఈడొకడు జన సైనికుడు జన పావల కళ్యాణ్ గారు కానీ ఒక్క అడుగు కూడా మీరు ముందుకేయలేరు. మా క్రైస్తవ చర్చీలు గుడులు గోపురాలు అన్నీ ఊరి బయట ఉంటాయి, అక్కడి నుండే మిమ్మల్ని తరిమేస్తాం. ఆల్రెడీగా మీ మీద కేసులు పెట్టడానికి మేము రెడీ చేస్తున్నాం. ఇప్పటికే క్రైస్తవులు చాలామంది కేసులు పెట్టారు. మీరు ఇంకొకసారి ప్రజలలో తిరగాలనుకుంటే క్షమాపణ చెప్పిన తర్వాత నేను నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ తిరగాలి. ఎందుకంటే మీరు ఇంకా మీ వల్ల ఏది కాక ఈ 20 నెలల్లో మతాలను రెచ్చగొడితే జనాలు ఏదో మాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాడు. జనాలు ఎవ్వరు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేరు. ఇవాళ హిందువులైనా క్రైస్తవుడైనా మహమ్మదీయులైనా అందరు కలిసికట్టుగా ఏకతాటి మీద ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, రాజకీయం చూడట్లేదు. వాళ్ళ అర్హత మాత్రమే చూసి వాళ్ళకు వెల్ఫేర్ పాయింట్స్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నవరత్నాలతోటి నవరత్నానికి నవరత్నాలు ఉన్నాయి దాంట్లో, గుర్తుపెట్టుకో. 9 నవరత్నాలు పెడితే 9కి ప్రతి నవరత్నానికి ఒక నవరత్నం అంటే ఎన్నెళ్ళినాయో లెక్కేసుకో. ఇప్పటికి 130 135 పథకాలు పూర్తి చేశాడు, ఇంకా చేసేవి ఉన్నాయి చిన్న చిన్నవి. వాటిని గురించి మేము భయపడలా లేదు. మాకు డబ్బులు కావాలని మేము బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేంద్రంలో బతిలాడుకోవట్లే, మాకు అవసరమే లేదు. మాకు ఇచ్చే వాటం మరి ఇప్పించండి చాలు. మీరు బీజేపీ నాయకులు, నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు ఏ అయితే చట్టంలో పెట్టారో అవన్నీ మీరు మీ నాయకులకు చెప్పి ఇప్పించడానికి ప్రయత్నం చేయండి, తప్ప ఇక్కడికి వచ్చి రూపాయి లేకుండా మా జోబులలో డబ్బులు పెట్టుకొని కార్యకర్తలను పోగు చేసుకొని చెప్పించడం అనేది తప్పు. రెండోది, మీ బీజేపీ నాయకులకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెబుతున్నాం, మీరు అనవసరంగా వాడు చెప్పిన మాటలు ఈడు చెప్పిన మాటలేని మీరు గినా దూకుడుకి వెళ్తే మాత్రం మీ పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరగలేరు, తిరగకుండా కూడా మేము చేయగలుగుతాం. మీరు క్రైస్తవుల జోలి వస్తున్నారు, క్రైస్తవులు నిద్రపోయిన సింహాలు అవి లేచినాయి అంటే బీజేపీ కాదుగా, జనసేన కాదుగా, టీడీపీ కాదుగా, పరిగెత్తి బంగాళాఖాతంలో దూకుతారు మా పరిగెత్తింపులకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.